హాయ్, దిస్ ఇస్ రామ్ గోపాల్ వర్మ అండ్ కంగ్రాచులేషన్స్ టు ఐ డ్రీమ్ ఫర్ రీచింగ్ 1 మిలియన్ సబ్స్క్రైబర్స్. ఒక చిన్న జోక్ ఉంది. నా ఇప్పుడు తమ్ముడు పెళ్ళి అయిపోయింది లాస్ట్ ఇయర్. సో నేను నా సిస్టర్ ఇన్ లాకి చెప్పాను, సరే ఎప్పుడైనా బికాస్ హీఈస్ మై తమ్ముడు, సో నేను ఈ అదవానికి ట్రబుల్ చేస్తే నువ్వు నాకు వెంటనే ఫోన్ చేయ, విల్ ఆల్వేస్ బీ ఆన్ యువర్ సైడ్. ఐ నెవర్ సెడ్ నా తమ్ముడు వాడు ఏదైనా నీతో బిహేవ్ చేస్తే నువ్వు భరించాలి, నేను అలా అనలేదు. ఏదైనా చేస్తే నీకు ఒక మాట ఇటు అంటే నాకు ఫోన్ చేయని వచ్చి ఒక లా కొడతాను అండి, బికాస్ ఐ మిస్ సిస్టమ్ దక్క. సో ఐ వాజ్ జస్ట్ ట్రైంగ్ టు బీ దిస్ లిటిల్ థింగ్ సో స్టఫ్ లైక్ దాట్ ఇఫ్ విమెన్ దెమ్ సెల్వ్స్ క్యాన్ స్టార్ట్ ఆన్ అ వెరీ మైక్రో లెవెల్ అండ్ దెన్ ద మెన్ టు కి ఎస్ షీ దెర్ ఇస్ నో ఈక్వాలిటీ. నేను ముందే కూడా చెప్పాను ఈక్వల్ లేదు, బికాస్ వెన్ అ ఉమెన్ ఈజ్ మెన్స్ట్రుయేటింగ్ వెన్ షీఈ్ ఆన్ అ పీరియడ్స్ if she has health issues mamulga anta problems raakoddu pain undukoddu but some women have because they have cysts and they have ovary cyst anta unnappudu pcod anta unnappudu it's very painful. So those 2-3 days instead of men being oh meeku equality kavali kada idi kuda meeru punch cheskovali, instead of that if they become a little sensitive ki has this 3 days she needs to take a little rest. So okavela if she is unable to do her office work, let me help her out like a co-colleague. I'm talking about a colleague level or friends or post delivery. In this world post delivery depression evaru maatladaledu. Post delivery depression is a fact, it's a medical fact. Because your entire hormonal system is in a reversal. Till you deliver a child, మీ అంత హార్మోనల్ సిస్టమ్ లేడీది ఇట్స్ టు ప్రొటెక్ట్ ద చైల్డ్, నర్చర్ ద చైల్డ్, కీప్ ద చైల్డ్ ఇన్ ద వూమ్ till 9 months and then once it's delivered it again has to go back to its normal cycle. So dantlo in that whole hormonal thing it's very I have been through 2 kids, I have been through 2 childbirths. It is a you feel so depressed, you feel as if the entire world is collapsing, you know, enti prapancham ee bratuku enti ento eedupu ostundi. నాకు గుర్తుంది నేను అకీరా డెలివరీ చేసిన తర్వాత ఒక 7 అండ్ ఇట్ హిట్స్ ఆఫ్టర్ 7-8 డేస్, వెంటనే రాదు 7-8 డేస్ తర్వాత అనం సింగను కూర్చొని ఏడుస్తున్నాను, నాకు కూడా అర్థమవట్లేదు నేను ఎందుకు ఏడుస్తున్నాను. అండ్ అప్పుడు నాకు ఎవరు చెప్పలేదు. దట్ టైమ్ నా మై మదర్ డిడ్ టెల్ మీ, మై గైనాక్ డిడ్ నాట్ టెల్ మీ దర్ ఇస్ అ కన్సెప్ట్ కాల్ పోస్ట్ డెలివరీ డిప్రెషన్, పోస్ట్ పార్టమ్ డిప్రెషన్ అంటే దాన్ని. అప్పుడు నేను చదివాను, అప్పుడు తెలిసిపోయింది. కళ్యాణ్కి కూడా అర్థమవట్లేదు నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు, ఏంటి నీకు పిచ్చి పట్టిందా ఏంటి అసలు, నాకు కూడా తెలియదు ఎందుకు ఏడుస్తున్నావు, ఏ ఇంత ఏడుపు వచ్చేస్తుంది. సో దీస్ థింగ్స్ హ్యావ్ టు బీ ఎడ్యుకేటెడ్, మెన్ షుడ్ నో అబౌట్ women's reproductive system ki this is, it is not just for pleasure. But Renu, it has always been a taboo ante women body, women issues, women health always issues always been a taboo, adi maatladakoddu ekkada video lo pettakoddu discuss cheyagoddu dan gurinchi evaru maatladakoddu idi. And I can make a very strong statement now Prema, I don't know how much of flack I'm going to get for this or how much of hatred and backlash I'll get for it. For a man, he is more than willing to watch porn. But if you show him a scientific woman reproductive system video, he'll be like, ఏంటి ఇది ఎందుకు నాకు చూపిస్తున్నారు, ప్లీజ్ ఆపేయండి ఎక్కువ ఫెమినిజం. దిస్ ఇస్ ద రియాక్షన్ యూ విల్ గెట్ మెజారిటీ ఆఫ్ దెమ్. ఐమ్ నాట్ సెయింగ్ ఆల్ ఆఫ్ దెమ్ బట్ దిస్ విల్ బి ఇట్స్ అ వెరీ స్ట్రాంగ్ స్టేట్మెంట్ ఐఎమ్ మేకింగ్ బట్ ఇట్ ఈస్ అ ఫ్యాక్ట్. ఐ డోంట్ నో హౌ మచ్ యూ అగ్రీ విత్ మీ బట్ ఐ బిలీవ్ ఇన్ ఇట్. ఇట్స్ ఈజియర్ ఫర్ దెమ్ టు వాచ్ పోర్న్ బట్ నాట్ టు గెట్ ఇన్ టు ద సైన్స్ ఆఫ్ ద ఫీమేల్ బాడీ అండ్ ట్రై టు అండర్స్టాండ్ వాట్ షీ గోస్ త్రూ, try to understand the pain. And first you get into puberty, then you have to get into menopause, adi okate. See enduku evari prapancham chesaru ee anta designing evaru chesaru. Menopause kuda they said idi avutundi adi avutundi, meeku hot flashes vastayi, you put on weight, you get you know, you get all crazy. And I said it's just I don't know. Okay, we are the cursed human beings. Being a woman is to be born with a curse and the entire life goes fighting that, just to prove yourself that I'm as good as a man, just to prove yourself that no, just because I'm a woman I'm no less. So majority of our life only goes in proving ki I am no less. And by the time you reach your 40s and your 50s, you look back and it's like, what did I do in my life? Ante. And then life is over. Realize అయ్యేసరికి సగం జీవితం అయిపోతుంది. నాకు చూడు, నేను 36-35 ఉన్నప్పుడు అంత కొంత రియలైజేషన్ వచ్చింది నాకు. దిస్ హోల్ సోషల్ స్ట్రక్చరింగ్ ఆఫ్ విమెన్ అండ్ ద రోల్ వీ ప్లే, వై సబ్ కాన్షియస్లీ వీ ఫీల్ గిల్టీ, హౌ మచ్ గిల్ట్ వీ లివ్ విత్. కొంచెం నేను ఒక గంట సేపు ఇంటికి లేట్కి వస్తే షూటింగ్ నుంచి ఐ ఫీల్ సో గిల్టీ. ఇదే కళ్యాణ్ గారు నైట్ షూట్ చేసేస్తారు, ఆయనకి ఏం గిల్ట్ ఉండదు, ఆయన బాగానే షూట్ చేస్తున్నారు బికాస్ హీఈస్ ద మ్యాన్ అండ్ చేయాలి అండ్ ఐఎమ్ ద ఉమెన్.
సో ఐమ్ సపోజ్ టు బి అట్ హోమ్. హీఈస్ నాట్ ఫోర్సింగ్ ఇట్. ఆయన ఏం చెప్పట్లేదు నువ్వు ఇంట్లోనే కూర్చో, నాకు ఏం ఇది లేదు, రిస్ట్రిక్షన్ ఏం లేదు వర్క్ కోసం. బట్ సెల్ఫ్ గిల్ట్ సో మచ్ సెల్ఫ్ గిల్ట్ వల్లే అన్ని జరుగుతుంటాయి. అంతే మెజారిటీ. అయితే ఒక విషయం చెప్పండి రేణు, ఇప్పుడు మీరు లేకపోతే మీ పిల్లలు ఈ ముగ్గురు కూడా యు ఆర్ క్యారింగ్ అ బిగ్ బ్యాగేజ్ ఆన్ యువర్ షోల్డర్, అంటే ఒక పెద్ద లెగసీకి మీరు యు ఆర్ అటాచ్డ్ దట్ లెగసీ, ఒక పెద్ద ఫ్యామిలీకి మీరు అటాచ్డ్. దో యు ఆర్ డివోర్స్డ్, మీ పిల్లలు మాత్రం పవన్ కళ్యాణ్ గారి పిల్లలు, అంటే ఒక పెద్ద లార్జర్ దెన్ లైఫ్ ఇమేజ్ ఉన్న ఒక హర్క్యులియన్ టాస్క్ పెద్ద వ్యక్తి. యా అండ్ ఆన్ టాప్ ఆఫ్ ఇట్